తృప్తి మూడవ భాగం రెండవ భాగంలో అరుణ కోపంతో నిందించడంతో సారథి ఇల్లు కలిచే ఖాళీ చేసి వెళ్ళిపోతాడు చిట్టెమ్మ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది కొడుకులు ఏమాత్రం సహాయం చేయరు ఇక అప్పుల బాధ భార్య అనారోగ్యం భరించలేని కరుణాకరం కొడుకుల దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరించాలనుకుంటాడు కథ కొనసాగుతుంది ఎందుకు రేపు ఈ వేళకు వచ్చేయరు అని అరుణకు అమ్మను జాగ్రత్తగా చూడమ్మా అని చెప్పి వెళ్ళాడు కరుణాకరణం శ్రవ మీద బార్లీ నీళ్లు తెరలి తెరలి పొంగుతున్నాయి అరుణకు దుఃఖం పొర్లి పొర్లి వస్తోంది ఆ వాళ్ల చిట్టమ్మ పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది ఉదయం నుంచి వెక్కిళ్ళు వస్తున్నాయి డాక్టర్ వచ్చి నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని చెప్పి తన వైపు ఒకసారి జాలీగా చూసి నాన్నగారు ఎప్పుడొస్తారు అని ప్రశ్నించాడు దానితో తన ధైర్యం పూర్తిగా సడలిపోయింది తల్లి పోయిన తర్వాత తన జీవితం ఆ ఇంట్లో ఎలా గడుస్తుంది ఎలా రకరకాల ఊహలు తననెంతో గారాభంగా పెంచిన తల్లి వియోగం సంభవించబోతుందనే భరించలేని వేదన ఏడ్చి ఏడ్చి ఆమె కనురెప్పలు ముఖం ఉబ్బాయి పరధ్యాసగా ఉన్న అరుణ వెనకపాటున వచ్చి ఆమె మెడకు తన లేత చేతులు చుట్టి సీత అమ్మా అని పిలవటంతో ఉలికిపాటుగా కదిలి అలానే ఆ పిల్ల చేతులు రెండు రెండు చేతులతో పెదవులు కానించుకొని ముద్దు పెట్టుకుంటూ బాగున్నావా జ్వరం తగ్గిందా అడిగింది అరుణ ఆ పిల్ల అంది లేచి వెనుదిరిగి సీతను రెండు చేతులా ఎత్తి హృదయానికి హత్తుకుంటూ బాగా చిక్కిపోయావే తల్లి నిన్నెవరు తీసుకొచ్చారు సత్యవత అడిగింది అరుణ తల అడ్డంగా ఊపింది సీత మరెవరితో వచ్చావు నాన్నగాలు చిన్న చిన్న మాటలు వచ్చాయి సీతకు నాన్నగాలు కొత్త మాట విని మౌనంగా ఉండిపోయింది అరుణ తర్వాత హార్లిక్స్ పాలు ఏమైనా తాగుతావా బిస్కెట్లు కావాలా అడిగింది తల గుండ్రంగా ఊపింది సీత ఏం కావాలి నవ్వొచ్చింది అరుణకు ఆ పిల్ల తల ఊపటం చూస్తుంటే బిక్కెత్తు ప్యాకెట్ విప్పి ఒక బిస్కెట్ సీత చేతిలో పెట్టింది అరుణ మరి మరి అని అరుణ ముఖంలోకి చూసింది సీత దుఃఖమంతా క్షణంలో మర్చినట్లు వీడ మీటినట్లు నవ్వి మరి అంది అరుణ వీరిద్దరి మధ్య సంభాషణ సన్నగా వినిపిస్తూనే ఉంది సారథికి నాన్నగాలికో బొంగముతి పెట్టి అడిగింది సీత పెద్దవాళ్ళు బిస్కెట్లు తినరు దిగు మా అమ్మకు బార్లీ ఇవ్వాలి సీతను కిందికి దించింది అరుణ తల్లి మంచం దగ్గర సారథి కూచుని ఉంటాడని ఆమెకు తెలుసు అతన్ని చాలా రోజుల క్రిందట చూసింది ఏమిటో అతని ముఖంలోకి చూడాలంటే అతని ఎదుట పడాలంటే చాలా సిగ్గనిపిస్తోంది ఇప్పుడు తానేమన్నా అతను లక్ష్య పెట్టలేదు ఇల్లు మారాడంతే తల్లిని చూడటానికి రావటం మానలేదు తండ్రికి ఇంతో సహాయం చేయటము మానలేదు తన తల్లి బ్రతికి ఉన్నంతకాలం అతను ఎలాగా రాకమానడు అతను రాకపోతే ఈమె కబురు చేస్తుంది తన తల్లి పోయాక తాను తండ్రి దగ్గర ఉంటుందా అస్సలు ఈ ఇంట్లో మరి ఉండలేరేమో పెద్దన్నయ్య దగ్గరకో చిన్నయ్య దగ్గరకో వెళ్ళిపోతారు తాను వెళ్తుంది తన వదినను ఎలా చూస్తారు తనకు గర్వమని స్టైల్ అని పొగరబోతు పిల్లని అనుకునే వదినలు ఆప్యాయత చూపిస్తారా నిరసనగా చూస్తారు పడి ఉండు నీకు మేమే గతి అన్నట్లు దీనికి బాగా ముద్దు నెత్తికెక్కించుకుంటున్నారు ఇది ఎలా తయారవుతుందో మీరు గ్రహించటం లేదు అని తన తల్లిదండ్రుల్ని హెచ్చరించే అన్నల ఆదరణ తనకెంత లభిస్తుంది మానసికంగా ఆర్థికంగా చితికిపోయిన తండ్రి తనని ఎలా అను ఆదుకోగలడు అరుణ కలవరపాటగా ధ్వనించింది సారథి గొంతు గడపలో నిల్చున్న సారథి వైపు చప్పున వెనుదిరిగి చూసింది సారథి చిట్టెమ్మను పలకరించబోయాడు ఆమె అదోలా నవ్వింది ఆమె పల్స్ చూశాడు ఏమేమో మాట్లాడబోయాడు తానెవరో చెప్పమన్నాడు బాధ ఏమిటో చెప్పమన్నాడు డాక్టర్ని తీసుకురానా అని అడిగాడు ఆమె దగ్గర నుంచి అతనికి ఎలాంటి సమాధానం రాలేదు కంగారుగా ఉంది చిట్టెమ్మకు చిన్న గురక పాటు నోటిలోంచి చొంగలు రావడం ప్రారంభం కావడంతో గబగబా అరుణ గదివైపు వచ్చి ఆమెను పిలిచాడు కొంచెం తడబాటుగా ఆహా ఏం లేదు నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు అడిగాడు ఊరికెళ్ళారు మా అన్నయ్య దగ్గరికి ఏం ఎందుకు అరే అని పైపంటితో పెదవి నొక్కిపట్టి తలలో వెళ్ళు దూర్చి క్రాఫ్ వెనక్కి దుబ్బుకుంటూ రెండు క్షణాల తర్వాత మరేం పర్వాలేదు డాక్టర్ని పిలుచుకొస్తాను మీరు అమ్మగారి దగ్గర ఉండండి సత్యవతిని పిలుస్తాను అని సారథి నోటిమాట వచ్చిన వెంటనే చిట్టెమ్మ మంచం వైపు పరుగు తీసింది అరుణ దోసిట్లో ముఖం దాచుకుని అమ్మా అని బోరున ఏడ్చింది ఏమిటో అర్థం కాని సీత అరుణతో శృతి కలిపింది చదువుకున్న మీరు చచ ఇదేం బాగాలేదు ఆమెకేం భయం లేదు మీరు కాసేపు ధైర్యంగా ఉంటే డాక్టర్ని పిలుచుకొస్తాను అన్నాడు సారథి ఇంకా డాక్టర్ ఎందుకు గారు అని కనులు ముఖం తుడుచుకుని ఆమెకు మీరంటేనే ఇష్టం మీ చేతుల మీదుగానే ప్రాణాలు వదలబోతోంది నాన్నగారు అన్నయ్యలు అక్కయ్యలు ఎవ్వరూ చివరి క్షణాల్లో ఆమె దగ్గర లేరు మా అమ్మ ఎంత దురదృష్టవంతురాలు అని ఉప్పెనలా వచ్చే దుఃఖాన్ని ఆపలేక నిల్చోలేక చిట్టెమ్మ పక్కలో కూర్చొని అమ్మా నాకేమన్నా చెప్పమ్మా నాతో ఒక్కసారి మాట్లాడమ్మా అని ఏడవటం ప్రారంభించింది అలాంటి సమయంలో ఆమెను ఎలా ఓదార్చాలో అసలు అప్పుడు ఏం చేయాలో ఏమీ తెలియటం లేదు సారథికి చిట్టెమ్మ గురక ఆగిపోయింది కంగారుగా ఆమె చెయ్యి పట్టి చూశాడు సారథి చల్లగా ఉంది కొంచెం తప్పుకోండి అరుణ చిట్టెమ్మ భార్య పోయి చంటిబిడ్డతో తాని ఊరొచ్చినప్పుడు తనని ఎంతగా ఆదుకుందో మరవలేని సారథి గొంతు ఆమె మరణిస్తుంటే దుఃఖం వచ్చి బొంగురు పోయింది కనులు చెమ్మగిల్లాయి వీధి వరండాలో చేపపరిచి లోపలికొచ్చి తల్లి హృదయంపై తలా అంచి హృదయ విదారకంగా రోధిస్తున్న అరుణను అరుణ కొంచెం లేవాలి మీరు లేకపోతే నేను మిమ్మల్ని తాకవలసి వస్తుంది ఆమె చివరి శ్వాస మన సాంప్రదాయం ప్రకారం మంచం మీద పోకూడదు ప్లీజ్ కొంచెం తప్పుకోండి అన్నాడు సారథి చివాలన లేచి అడ్డు తొలగింది అరుణ పసిపాపల రెండు చేతులతో చిట్టెమ్మను ఎత్తి వీధి వరండాలో చేప మీద పడుకోబెట్టాడు ఆమె బ్రింగలేదు కానీ గబగబా ఇంట్లోకి నడిచి గ్లాసుతో నీళ్లు తులసి తోటలోని తులసి కోటలోని తులసి దళం తెచ్చి నీళ్ళల్లో దళం వేసి తెరిచి ఉన్న ఆమె నోటిలో రెండు చెంచాలు పోశాడు తల్లి పక్కనే చేప మీద మోకళ్లలో తలదూర్చి గొంతుగా కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది అరుణ సీత ఏడుపు ఎవరూ పట్టించుకోలేదు అప్పటికే ఇరుగు పొరుగులు గుమిగూడారు సారథి సీతను ఎత్తుకుని ఓదార్చాడు కొంచెంసేపు తర్వాత అరుణకు దగ్గరలో నిల్చుని అరుణా అరుణ అని నాలుగు సార్లు పిలిచాడు క్షణానికోసారి చొప్పున నీరుగారే ఎర్రని కనులెత్తి అతని ముఖంలోకి చూసింది అరుణ ఓసారి అలా గదిలోకి పదండి తలవంచి మౌనంగా ఉండిపోయింది అరుణ వీరంతా ఉన్నారుగా మరి ఈ విషయం నాన్నగారికి అన్నయ్యలకు తెలియజేయాలి అడ్రస్లు కావాలి ప్లీజ్ నెమ్మదిగా లేచి గదిలోకి నడిచింది అరుణ అనుసరించాడు సారథి ఆమె తల్లి ఇదివరకు పడుకున్న మంచం మీద కూర్చొని మళ్లీ ఏడవటం ప్రారంభించింది జాలితో కరిగిపోయాడు సారథి ఇటువంటి సమయంలో మిమ్మల్ని ఓదార్చే ఆత్మీయులు దగ్గరలో లేకపోవటం నాకు చాలా బాధ అనిపిస్తోంది అరుణ మీరు అడ్రస్లు రాసిస్తే అందరికీ టెలిగ్రామ్లు ఇస్తాను రేపు ఉదయానికైనా ఎవరో ఒకరు వస్తారు ఆలస్యం చెయ్యొద్దు లేచి ఒక కాగితం తీసుకుని అడ్రస్లు రాసి సారథికి ఆ కాగితం ఇచ్చి బయటకు వచ్చింది అరుణ సీతనెత్తుకుని ఆ కాగితం తీసుకుని వెళ్ళిపోయాడు సారథి ఇరుగు పొరుగుల స్త్రీలు అరుణను ఓదారుస్తూనే ఎవరు రాలేదా మీ నాన్నగారు ఏ ఊరు వెళ్ళారు అనే ప్రశ్నలు వేస్తున్నారు గంట తర్వాత సారథి తానొక్కడే వచ్చాడు పరామర్శించిన ఒక్కొక్కరే వెళ్ళిపోవటం ప్రారంభించారు అప్పుడు సారథి వినయంగా అమ్మ మీలో ఎవరైనా ఒక్కరు ఈ రాత్రికి ఆ అమ్మాయికి సహాయంగా ఉండాలి ఉంచి అన్నాడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నిశ్శబ్దంగా వెళ్ళిపోయారంతా పర్వాలేదు నాకు సహాయంగా అమ్మ ఉందిగా మీరు వెళ్ళొచ్చు అంది అరుణ గద్గద స్వరంతో ఆమెకు కొంచెం దూరంలో అరుగుపైన జుట్టు గుప్పిళ్లతో పీక్కుంటూ కూర్చున్నాడు సారథి టెలిగ్రామ్లు ఇచ్చారా అడిగింది అందరూ వెళ్ళిపోయిన తర్వాత అరుణ ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్లు ఇచ్చాను బహుశా రేపు మధ్యాహ్నానికి అంతా రావచ్చు బూడెలు చేయటానికి వస్తారులేండి తర్వాత సారథి మిత్రులిద్దరూ ఫ్లాస్క్తో కాఫీ పట్టుకుని వచ్చారు రాత్రి ఎనిమిది గంటలైంది అప్పటికే మరి బాగుండదన్నట్లు ఇంట్లో ఇదివరకు అద్దెకుండి ఖాళీ చేసి వెళ్ళిపోయిన బామ్మగారు ఒక ఆమె అరుణకు సహాయంగా వచ్చింది కొద్ది రోజులుగా ఇల్లు కారటం వల్ల ఎవ్వరూ అద్దెకు దిగలేదా ఇంట్లో పాతవాళ్లు ఖాళీ చేశాక ఫ్లాస్క్ మూతలో కాఫీ పోసి అరుణ ఈ కాఫీ తీసుకోండి అరుణ దగ్గర నుంచొని అన్నాడు సారథి వద్దు మీరు తీసుకోండి నాకు తెచ్చారు నేను తీసుకుంటాను నేను తాగను తలనొప్పి పెడుతుంది ఎలా మీ చెయ్యి పట్టి బలవంతాన కాఫీ తాగించేవారు లేరు బామ్మగారు నిద్రలోకి జారిపోయారు ప్లీజ్ తీసుకోండి తీసుకుంది అరుణ తర్వాత సారథి కూడా కాఫీ తాగాడు ఆ సమయంలో సారథి పట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది అరుణ హృదయం సిగ్గుపడింది కూడా వీరంతా ఉన్నారుగా మీరు వెళ్ళి భోజనం చేయండి మా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నారు అనగలిగింది సారథి వైపు ఒకసారి చూసి మళ్ళీ తలవంచేస్తూ మీ అమ్మగారి పోతే మీ ఒక్కరికేనా బాధ నాకు లేదు నేను ఈ పూట అన్నం తినగలనా అని జేబులోని రుమాలు తీసుకొని కనులొత్తుకొని ఆమె తనని ఎలా అభిమానించేదో తనకెంత సహకారం వారి కుటుంబం అందించారో సారథి వివరిస్తుంటే మౌనంగా ఉండిపోయింది అరుణ రాత్రంతా క్షణమో యుగంగా గడిచింది మర్నాటి మధ్యాహ్నానికి అంతా వచ్చారు జరగవలసిన తంతు అంతా జరిగిపోయింది సారథికి అందరూ కృతజ్ఞతలు చెప్పారు శుద్ధి తర్వాత అందరూ వెళ్ళిపోయారు వారెవరు పిలిచినా వారితో వెళ్ళటానికి నిరాకరించాడు కరుణాకరం అరుణను రమ్మన్నారు ఆమె కూడా అంగీకరించలేదు నాన్నగారికి సహాయంగా ఉంటానంది మరికొన్ని రోజులు గడిచాయి సారథి వీరింటికి అసలు రావటం మానేశాడు అప్పుడప్పుడు సత్యవతి మాత్రం వస్తుంది సీతను తీసుకురావేం అని అడుగుతుంది అరుణ అయ్యగారు సీతను ఎక్కడికి తీసుకువెళ్లొద్దన్నారండి అనేది సత్యవతి కరుణాకరం గారు సారథి గొంతు సంభ్రమంగా వీధి తలుపు తెరిచి రండి నాన్నగారు బజారు వైపు వెళ్లారు అంది అరుణ ఓ అయితే వెళ్తాను ఇంటి దగ్గరే ఉంటారు ఓసారి రా అని నిన్న ఆయనంటే అసలు మా ఇంటివైపే రావటం మానేశారు మీరు రావద్దన్నారుగా అయినా ఎవరిని చూడటానికి ఎందుకు రావాలి చిరునవ్వు పెదవులపై కదులుతుంటే వంచి ఉన్న అరుణం ముఖంలోకి సూటిగా పరిశీలనగా చూస్తూ అడిగాడు సారథి ఆమె పై పంటితో క్రింద పెదవి నొక్కిపట్టి బిడియంగా నిల్చుంది మౌనంగా వెనుదిరిగి అడుగులు వేశాడు సారథి ఏమండి అనే పిలుపుతో ఆగిపోయాడు తల తిప్పి ప్రశ్నార్థకంగా అరుణవైపు చూశాడు నాన్నగారు లేకపోతే ఏం రండి కాఫీ తీసుకుని కానీ సీత బాగుందా ఏదో పశ్చాత్తాపం లాంటి బాధ ధ్వనించింది ఆమె గొంతులో థ్యాంక్స్ రేపు సీతను తీసుకొస్తాను సాయంత్రం ఐదు గంటలకి నాన్నగారిని ఇంట్లో ఉండమనండి అని వెళ్ళిపోయాడు సారథి అతను వీధి మలుపు తిరిగే వరకు తనకు తెలియకుండానే అతని వైపు చాలా కాలంగా కనిపించని ప్రియమైన వ్యక్తి మళ్ళీ కనిపించినట్లు తపరగా చూసింది అరుణ అతను వెళ్ళిన పది నిమిషాలకి కూరల సంచితో వచ్చిన కరుణాకరం చెప్పులు విప్పుతూ అమ్మ అరుణ సారథిగాని వచ్చాడా అడిగాడు అరే ఇప్పుడే వెళ్ళిపోయాడు నాన్న మీకు ఎదురవలేదా పోయావా వెళ్ళేప్పుడు నీకు చెప్పి వెళ్లాల్సింది కొంచెం మంచినీళ్ళు ఇవ్వు తల్లి అతని చేతికి మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ ఏమైనా పని మీద వచ్చారా నాన్న రేపు ఐదు గంటలకి సీతను తీసుకొస్తానని చెప్పారు మిమ్మల్ని ఇంటి దగ్గర ఉండమన్నారు పనేమీ లేదనుకో ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తున్నాడట బహుశా అయిపోతుందేమో కూడా అతని దగ్గర లెక్క లేకుండా చాలా మొత్తం తీసుకున్నాం కాగితం కలం ఏం లేదు పోని ఓ కాగితం రాద్దామని పేలవంగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అరుణ రాత్రి భోజనం చేస్తూ అమ్మా అన్నయ్యలు ఎవరి దగ్గరకన్నా వెళ్ళిపోతే బాగుంటుందేమో అనిపిస్తుందమ్మా అన్నారు కరుణాకరం ఆయనకు భార్య పోగానే ఒక రకమైన దిగులు ఆవరించింది అదేగాక అరుణకు పెళ్లి చేయలేకపోతున్నాను అనే బెంగ బాధ ఒకవైపు ఊరికనే శరీరమంతా నీరసమైపోయినట్లు అనిపిస్తుంది ఆయనకి అన్నయ్య దగ్గరికా అవునమ్మా నీకు పెళ్లి చేయకుండా నిన్నొక ఇంటి దాన్ని చేయకుండానే నేను పోతానేమో అతని గొంతు బొంగురు పోయింది చెయ్యి కడిగి భోజనం ముందు నుంచి లేచిపోయారు అలా మౌనంగా ఆలోచిస్తూ నిల్చుండిపోయిన అరుణ చెంపల మీద నుండి కన్నీళ్లు జారాయి బొత్తిగా ఇంటి ఆర్థిక పరిస్థితులు దెబ్బతినటం తమ పట్ల అన్నలు చూపించే నిర్లక్ష్యం అసలు తనను తండ్రిని పట్టించుకొని వారి ధోరణి రోజురోజుకి క్షీణించిపోతున్న కరుణాకరం ఆరోగ్యం అన్నీ ఆమెను కలవర పెడుతూనే ఉన్నాయి ఏదో తను అన్నం తిన్నాననిపించుకుని మరచెంబుతో మంచినీళ్లు పట్టుకుని తండ్రి పడుకున్న గదిలోకి వెళ్ళింది మంచం క్రింద మంచినీళ్ల చెంబు ఉంచి కళ్ళు మూసుకుని వెల్లకిలా పడుకున్న అతను పక్కలో కూర్చొని నాన్న అనిపించింది ఏమ్మా అన్నం తిన్నావా కళ్ళు తెరిచి ఆమె వైపు జాలీగా చూస్తూ అడిగాడు ఆ కానీ అని చేతులు నులుముకుంటూ ఆగిపోయింది చెప్పమ్మా నవ్వబోయాడు గారిని ఏదైనా నాకు ఉద్యోగ ప్రయత్నం చేయమంటే నీ గురించి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు అతను పాపం పోయి పడుకో మరేం దిగులు పడుకు చదువుకున్న దానవు బ్రతుకు గడవకపోదు కానీ నా బాధ్యత నిర్వర్తించలేకపోయానే అనే బాధపడుతుంటాను అంతే మెల్లగా తన మంచం మీద పడుకున్న అరుణకు నిద్ర పట్టలేదు కొంచెంసేపు తల్లి కోసం ఏడ్చింది విశ్వాసఘాతకులు అని అన్నలని తిట్టింది సారథి గురించి ఆలోచించడంతో అలా నిద్ర పట్టేసింది తెలతెలవారుతుండగా అరుణ లేచేసరికి కరుణాకరం స్నానం వంట భోజనం పూర్తి చేసి చేతికర తీసుకొని తన డ్యూటీకి ప్రయాణమయ్యాడు ఏమిటో మెలకు రాలేదు లేపకపోయావా నాన్న కొంచెం ఆలస్యంగా లేచినందుకు సిగ్గుపడుతూ అంది అరుణ పోనీలే తల్లి ఆరోగ్యం బాగుందా అని ఆమె చెంప స్పృశించి ఏదో వంట చేశాను కాఫీ ఫ్లాస్క్లో ఉంది రెస్ట్ తీసుకో వచ్చే వేళకు వచ్చేస్తాలే ఆలస్యమైనా అతన్ని పంపించేయకు కాసేపు కూర్చోమని చెప్పు అని వెళ్ళిపోయారు కరుణాకరం ఎప్పుడు వంట చెయ్యని నాన్న ఇవాళ వంట చేశారు దోసిట్లో ముఖం దాచుకుంది అరుణ మళ్ళీ ఆమెకు దుఃఖం వచ్చింది ముఖం కడిగి కాఫీ తాగేసరికి పక్కింటి బామ్మగారు వచ్చింది వస్తూనే అమ్మా మీ నాన్న నీకేమైనా సంబంధాలు చూస్తున్నాడే అని ప్రశ్నించింది ఆమె మాట వినిపించనట్లు పీటవాల్చి కూర్చోండి బామ్మగారు అంది అరుణ తల్లి ఉన్నప్పుడు కూడా ఆ బామ్మగారు అప్పుడప్పుడు రావటం యోగక్షేమాలు విచారించి వెళ్ళటం పరిపాటే వంట అయిందా ఏమిటి చేశావు ఆమె పీట మీద కూర్చుంటూ ఆ అయింది లెండి తడబడింది అరుణ గొంతు మీ నాన్న ఉన్నాడేమో ఓ కబురు చెప్పిపోదామని వచ్చాను ఉన్నాడా కోమటి కొట్టుకు వెళ్ళాడా లేరండి ఇప్పుడే వెళ్ళారు పోని ఆ కబురేదో చెప్పండి నాన్నగారు వచ్చాక చెప్తాను చెప్తాను కానీ కాఫీ కాచావేమో ఓ చుక్క పొయ్యమ్మా పాలమేదవాయి వాళ్ళ వాడికేం పోయే కాలమో రావటం మానేశాడు అందామె ముసుగు సవరించుకుంటూ ఎంతసేపు కలుపుతా లేండి అని స్టవ్ మీద నీళ్లు పెట్టింది అరుణ గారు బాగున్నారా అరుణ వస్తుంటాడా అడిగింది బామ్మగారు అని పిలవబడే సుబ్బమ్మగారు అమ్మపోయాక రావటం మానేశారండి నిన్న వచ్చేటట్టున్నాడే ఏమో గుమ్మంలో ఎవరో నిల్చుంటే సారదే అనుకున్నాను అతను కాదా అతనే నాన్నగారి దగ్గర ఏదో పనుండి వచ్చాడు నాన్నగారు లేరని చెప్పగానే వెంటనే వెళ్ళిపోయారు అవును చూశానులే సీత బాగుందా ఆ పేరును నువ్వే పెట్టావుట అవునండి ముద్దుగా అందంగా ఉంటే సీత అని పిలిచాను రోజు అదే పేరు స్థిరం చేసింది సత్యవతి అది నిన్న అమ్మాని పిలుస్తుందట నిజమేనా నోరు తిరగదు పాపం ఇదిగో కాఫీ తీసుకోండి ఆమె ప్రశ్నలకు వచ్చే కోపాన్ని అదిమి పెడుతూ అంది అరుణ పోనీ అయితే ఏం లే అని కాఫీ గబగబా తాగేసి గ్లాసు కింద పెడుతూ సారథికి నీకు ఈడు జోడు ఈ మాట మీ అమ్మతోనే సారి చిట్టమ్మ పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో వినుకో ఇచ్చేయి అరుణని అన్నాను వినిపించుకుంది కాదు పైగా నాపై కోపగించుకుంది రెండో పెళ్లి వాడికి ఇస్తానా ఆఖరి పిల్లని దాన్నెంతో గారాభంగా పెంచుకున్నామని నాకెందుకులే అని మరి ఆ ప్రసక్త మరి ఆ ప్రసక్తి తేలేదనుకో గుక్క తిప్పుకోవటం క్షణమాగి అమ్మాయి అలా కూర్చో నీ చెప్పే మాట శ్రద్ధగా విను అంది సుబ్బమ్మగారు ఆమె నోటి నుంచి ఇంకా ఏం మాటలు వినాలో అని ఇబ్బందిగా ఆమె ఎదుట మరొక పీట దాల్చుకొని కూర్చుంది అరుణ మరొకసారి ముసుగు సవరించుకొని ఉపోద్ఘాతంలా దగ్గి గొంతు సవరించుకొని భేషైన సంబంధం ఒకటి ఉంది చెబుతాను తండ్రి కూతురు ఆలోచించుకోండి వాడి పాడి పంట ఉంది కరణీకం చేస్తున్నాడనుకో నాలుగు గదుల పెంకుటిల్లు ఉంది ఓ గరీన ధాన్యం పండుతాయి వంకాయ మిరపకాయ కరణం కదా వచ్చి పడతాయి ఒక్క ఛాయ తక్కువేమో కానీ అచ్చం సారదలానే ఉంటాడు వాడిది రెండో పెళ్ళే అనుకో భార్య నాలుగు సంవత్సరాలు కాపురం చేసి నూతిలో పడి చచ్చిపోయింది పాపం అరే ఆమె మాట మధ్యలోనే అంది అరుణ ఏమైంది పల్లెటూరు కదమ్మా కాలు జారి నూతిలో పడిపోయిందట కరణమే చంపేశాడని గిట్టని వెదలు వె గిట్టని వెదవలు కేసు పెడితే కోర్టులని తిరిగి బోలెడు డబ్బు తగలేసుకున్నాడు ఈ మధ్య ఆ ఊరు వెళ్ళి నీ గురించి చెప్పి ఒప్పించాను ఆలోచించుకోమ్మా చదువుకున్న దానవు మీ నాన్న చితికిపోయాడు మీ అన్నలు వారి అభిమానాలు నేను ఎరగనా తల్లి అని కళ్ళు తుడుచుకుని ముక్కుచీదింది సుబ్బమ్మగారు పనుందేమో పాపం బామ్మగారు మీరు వెళ్ళిరండి నాన్నగారు వచ్చాక మీరు చెప్పిందంతా చెప్తా లేండి అంది అరుణ చివానున లేచి తనకేదో పనున్నట్లు పీఠ మీద నుంచి లేచిపోతూ ఆ వస్తాను తల్లి పాపం ఆ సారిది ఎంత మంచివాడమ్మా అవాళ్ళ మీ అమ్మ పోయినాడు పరిచయం అయ్యానా బజార్లో ఎక్కడ తటస్థపడినా బామ్మగారు నమస్కారం అంటాడు అంత ఉద్యోగం చేస్తున్నా ఎంత వినయం ఎంత మర్యాద మా ఇంటికి ఓసారి రండి బామ్మగారు అని ఎన్నోసార్లు పిలిచాడు వెళ్ళటమే పడలేదు పాపం అందరూ అతన్ని ఆడిపోసుకుంటారు అంది సుబ్బమ్మగారు లేచి నిల్చొని దారిపోయిన జారిపోయిన కొంగు మొలలో దోపుకుంటూ ఏమనుకుంటారు చెప్పును ప్రశ్నించింది అరుణ ఎందుకమ్మా నువ్వు కానీ అతని దగ్గర నోరు జారావంటే ఇప్పటికే ఈ సుబ్బమ్మకి పితూరిల సుబ్బమ్మ లోకబోగట్ట సుబ్బమ్మ అని పేరు పడిపోయింది ఎందుకమ్మా ఉన్నమాట అంటానని ఎవరికే కష్టమొచ్చినా పరిగెడతానని కాదు వెదవలు వారి పాపాన వారే పోతారు ఇంతకీ ఏమనుకుంటున్నారో చెప్పారు కాదు ఎందుకులే తల్లి ఈ నిజం వింటే బామ్మగారు నీకు చేదైపోతుంది అయ్యో ఎంతమాట మీరు మమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్నారు అందరూ అనుకునే మాటే కదా మీరు చెబుతున్నారు మీరు అనటం లేదుగా చెప్పండి బామ్మగారు నీ మనసు నొచ్చుకుంటుందేమోననే తల్లి మౌనంగా ఉండిపోయింది అరుణ గారికి అక్కడ కబుర్లు ఇక్కడ ఇక్కడ కబుర్లు అక్కడ చెప్పటం అలవాటు తన అనుకున్నది కూడా ఎవరు అనుకుంటున్నారని చెబుతుందని తెలుసు అరుణకు ఆమె ఎంత తొందరగా వెళ్తుందా అనిపిస్తుందా ఆమెకు ఏమీ లేందే ఊరికనే పరాయవాడు ఆ కరుణాకరానికి అంత డబ్బు పెడుతున్నాడా అనుకుంటున్నారే తల్లి అతను మాకు డబ్బు పెడుతున్నాడని ఎవరన్నారు చిరాగ్గా కరుబొమ్మలు చిట్లించి బామ్మగారి వైపు చూసింది అరుణ అయ్యో వెర్రి తల్లి మనం ఎంత గుట్టుగా ప్రవర్తించినా లోకం పసిగట్టేస్తుందే అమ్మ మరి మీ అమ్మ పోయినప్పుడు నోట్ల కట్ట మీ నాన్న చేతిలో సారథి ఉంచటం ఎవరి దృష్టిని దాటిపోయింది చెప్పు అప్పుగా ఇచ్చుంటాడు అదైనా ఈ రోజుల్లో అయితే ఎందుకు ఇస్తున్నారనుకుంటున్నారు నీకోసం అతను వస్తుంటాడట అదే అభిమానంతో డబ్బు పెడుతున్నాడట మనసులో ఉంచుకోమ్మా నా నోరు మూసిన లోకం నోరు మూయటానికి ఎన్ని చేతులుంటాయి చెప్పు మరి వెళ్తానో అని నిలవకుండా వెళ్ళిపోయింది సుబ్బమ్మగారు ఆ మధ్యాహ్నం అరుణ అన్నం తినలేదు ఆమెకు తినాలనిపించలేదు నాలుగుసార్లు దాహం అనిపిస్తే మంచినీళ్లు తాగింది తలుపులు మూసుకొని గతాన్ని వర్తమానాన్ని తలుచుకుంటుంటే బిలబిలలాడుతోంది ఆమె మనసు సాయంత్రం ఐదైంది తలుపు తట్టిన చప్పుడు చివాలున లేచి బయట సవరించుకొని అద్దం దగ్గరకు నడిచి అద్దంలో ముఖం చూసుకుంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి కనురెప్పలు ఉబ్బి ఉన్నాయి ముఖమంతా పీక్కుపోయి ఉంది సుబ్బమ్మగారు సూటిగా తన హృదయంలోకి ఒక బాణం వదిలి వెళ్ళింది నవ్వొచ్చింది అరుణకు లేని పిల్ల దూదికన్నా తేలికట అమ్మ బ్రతికి ఉంటే ఇంత ధైర్యంగా ఇన్ని మాటలు చెప్పగలిగేదా సుబ్బమ్మ ఇంకా ఎందరు ఎన్ని నిందలు వేస్తారో ఎన్ని మాటలు విని వినట్లు సహించాలో మళ్ళీ తలుపు మీద వేళ్ళు టకటక కరుణాకరం వచ్చి ఉంటారనే భావనే ఆమెది తలుపు తెరిచింది వస్తున్నా అని వెళ్ళి సీతనెత్తుకొని నవ్వుతూ నిల్చున్న సారథి ఇద్దరి చూపులు క్షణం కలుసుకున్నాయి ఏమలా ఉన్నారు ఒంట్లో బాగుండలేదా అని ఆమెను తప్పించుకొని లోపలికి రాబోయిన సారథి ఆగండి అన్న అరుణ గొంతు విని తెల్లబోయి ఆమె వైపు అయోమయంగా చూశాడు నేను చేసిన తప్పేమిటి అని ప్రశ్నిస్తున్నట్లు మా ఇంటికి మీరు ఎప్పుడు రావద్దు సారథి గారు మాకే సహాయమో చెయ్యొద్దు దయచేసి వెళ్ళిపోండి సారథి గారు మా అన్నయ్యల్లా మీరు కూడా మా ఛాయలకు రాకండి ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది అరుణ ఆమె వైపు జాలిగా చూస్తూ వెళ్ళిపోతాను అరుణ కానీ మీరింతగా బాధపడటానికి కారణం తెలుసుకోకుండా వెళ్తే నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు సారథి అతని గొంతు గంభీరంగా ధ్వనించింది అరుణ వైపు ఉరకబోతున్న సీత చేతులు వెనక్కి వంచి పట్టుకుని అమ్మా అని పిలవబోయే సీత నోటికి రెండవ చెయ్యి అడ్డం పెట్టాడు సారథి నా కోసం మీరు మా ఇంటికి వస్తున్నారట అందరూ అనుకుంటున్నారట ఇంతకన్నా నేనేమి మీకు చెప్పలేను గిరుక్కున వెనుదిరిగి లోపలికి వెళ్ళిపోయింది సారథి ముఖం జేవురించింది అతని కనుల్లో ఎర్ర జీరలు తేలాయి పైపంటితో క్రింద పదివి నలిగింది వెళ్తున్నాను నాన్నగారు ఓసారి ఇవ్వాళ్ళే మా ఇంటికి రమ్మని చెప్పండి అని అరుణకు వినిపించేలా చెప్పి ఒక్కో అడుగు బరువుగా వేస్తూ ఇంటి ముఖం పట్టాడు సారథి తలుపు తట్టి అవసరం లేకుండానే తలుపు మీద చెయ్యి వేసేసరికి తెరుచుకుంది కరుణాకరం గారికి అసలు కొద్దిగా తెరిచే ఉంది అతను మామూలుగా బట్టలు మార్చుకుని పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కునొచ్చి తువ్వాల్తో తుడుచుకుంటూ అమ్మాయి అరుణ అని పిలిచారు ఆమె జాడ కనిపించకపోవటంతో ఎక్కడుందో అని ఆ నాన్నా అన్న అరుణ గొంతు జలుబు చేసినట్లు ధ్వనించింది ఏమ్మా ఒంట్లో బాగుండలేదా అంటూ సరాసరి ఆమె గదిలోకి వచ్చారు కరుణాకరం మంచం మీద నుంచి లేవబోతున్న అరుణను కూచోపోని కాఫీ తాగావా అడిగారు కరుణాకరం మళ్ళా మంచం మీద చతికిలబడింది ఆమెకు లేస్తే ఒళ్ళు తూలుతున్నట్టుంది జ్వరం వచ్చినట్టుగా ఒళ్ళంతా సెగలుగా ఉంది ఆమె మెడ కింద చెయ్యి ఉంచి చూసి జ్వరం వచ్చినట్లుందే అదేమిటి ముఖం అలా ఉంది ఏడుస్తున్నావా అమ్మ గుర్తొచ్చిందా పిచ్చి తల్లి ఎల్లకాలం అమ్మ నాన్న ఉండిపోతారా తల్లి అవును సారధి వచ్చాడా అడిగాడు ఆ వచ్చి వెళ్ళారు కాసేపు కూర్చోమనకపోయావా ఎంతసేపు అయింది అతను వెళ్ళి ఇప్పుడే పది నిమిషాలు అయ్యిందేమో ఆయన మన ఇంటికి రావటం నాకు ఇష్టం లేదు నాన్న అతను తప్పించి ఈ ఊర్లో ఈ పరిస్థితులలో మనల్ని ఆదుకుంటున్నది ఇంకెవరమ్మా మా ఇంటికి రాకో అని నేను చెప్పగలనా మనం ఎంత రుణపడి ఉన్నాం అతనికి అయినా నీకు ఇష్టం కాకపోవటానికి ఏమైంది ఇప్పుడు చెప్పు నా మంచం మీద బోర్లా పడుకుని మీకేం తెలియదు అతనులా ఇంటికి వచ్చిపోతుంటే నలుగురు ఏమనుకుంటారో ఆలోచించరు మీరు ఇవాళ కొత్తగా వస్తున్నాడా అతనేనాడో మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అయిపోయాడు అన్నారు ఆయన మాటల మధ్యలో మన ఇంట్లో వ్యక్తి ఎలా అయ్యాడు అతను అతను నా కోసమే మన ఇంటికి వస్తున్నాడట నాతో సంబంధం ఉంది కాబట్టి మనకి డబ్బు పెడుతున్నాడట అంది అరుణ వెక్కి వెక్కి ఏడుస్తూ ఎవరన్నారలా చెప్పు ఏ వెదవన్నాడో కోపంతో అతని పెదవులు అదిరాయి అందరూ అనుకుంటున్నారని బామ్మగారు చెప్పింది ఎవరో రెండో పెళ్లి వెదవ ఉన్నాడట వాడి గురించి మీకు చెప్పాలని వచ్చింది వచ్చి ఈ కబురు చేరేసి వెళ్ళిందా రాణి ఎవరలా అనుకుంటున్నారో చెప్పిస్తాను కోపంతో ఊగిపోతున్నారాయన కనులు ముఖం తుడుచుకుని లేచి కూర్చుని ఒక్క సుబ్బమ్మను దండిస్తారు కాస్త నోరు జారే మనిషి కనుక ఆమెదే తప్పంటారు అలా అందరూ అనుమానిస్తున్నారేమో అందులో సందేహం ఏముంటుంది అతను మన ఇంటికి వచ్చిపోతూ ఉండడం అబద్ధమా డబ్బు సర్దడం అబద్ధమా అంది అరుణ నా కర్మ నా కర్మ తల్లి నా కొడుకులే కాస్త హృదయం వారైతే మనం ఈ స్థితిలో ఉండేవారమా అని తలపట్టుకుని కుర్చీలో కూలబడ్డారు కరుణాకరం నాలుగు క్షణాలు మౌనంగా దొర్లిపోయాయి కాస్త కాఫీ కాచి తెస్తానుండు అని వంట ఇంటివైపు నడిచారు కరుణాకరం ఎక్కడ గిన్నెలు తానెలా ఉంచినవి అలా ఉండటంతో అరుణ మధ్యాహ్నం భోజనం చేయలేదని గ్రహించారు అతని మనస్సు విలవిలలాడింది ఎందుకో తన అసమర్థతను తిట్టుకున్నాడు తండ్రి ఇచ్చిన కాఫీ తాగుతూ ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం నాన్న అంది అరుణ ఎక్కడికి తల్లి ఏ అన్న ఆప్యాయంగా పిలిచాడా అక్కలు ఇంకా వచ్చి కొన్ని రోజులు నా దగ్గరుండు అని ఏడ్చారు ఉడుకుమోత వాళ్ళెవరో ఉంటారు ఆ మాటలు సుబ్బమ్మ చెవిన వేసిపోయింది అనుకోని ఈ కొంప అమ్మ అయినా సరే ఈ కొంప అమ్మి అయినా సరే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అన్నయ్యల సంతకం కావాలిగా గ్లాస్ కింద పెడుతూ అంది అరుణ ఎవడి కోసం వెదవలు వాళ్లే పెడతారు సారథి గారు మిమ్మల్ని వాళ్ళ ఇంటికి రమ్మన్నారు వెళ్ళొస్తాను తలుపేసుకో నువ్వు మధ్యాహ్నం భోజనం చేసినట్లు లేదే వంటలో బాగుండలేదు నాన్న తలపేసుకో సారథి దగ్గరికి వెళ్తాను వచ్చేటప్పుడు రొట్టె ఏదైనా టాబ్లెట్ తెస్తాను అని మళ్ళీ బట్టలు మార్చుకున్నారు కరుణాకరం తండ్రి వెళ్ళాక తలుపు వీధి గడియ పెట్టొచ్చి మళ్ళీ పడుకుంది అరుణ సీతను సత్యవతికి అప్పగించి ఈజీచైర్లో పడుకుని కణతలు రుద్దుకుంటూ కళ్ళు మూసుకున్నాడు సారథి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి తన ఊరు వదిలిపోతే మాత్రం అరుణకు వచ్చిని మచ్చపోతుందా కరుణాకరం గారి కుటుంబంతో ఆ కుటుంబ వ్యక్తులతో తనకి అనుబంధం ఆత్మీయత ఎందుకు కలిగాయి వారికి దూరంగా వారి కష్టనష్టాల్లో తప్పుకుని తిరగలేకపోతున్నాడెందుకు వారు తనను కష్ట సమయంలో పసిబిడ్డతో ఇంట్లో కాలు పెట్టి దిక్కు తెన్ను తెలియని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఆదుకున్నారనే కృతజ్ఞతా భావానికి లొంగి అలా ప్రవర్తిస్తున్నాడా అసలు వారికి తనకి ఉన్న ఏమిటి ఇవి అతనికి జవాబు దొరకని ప్రశ్నలు వేధించి విసిగించే ప్రశ్నలు లేదు రాజేశ్వరి హృదయాంతరాళలో మరుగుపడుతుంటే అరుణ చోటు చేసుకుంటోంది అరుణ కోపం అందరూ అనుమానిస్తున్నట్టు అరుణను ఓసారి చూడాలని వారింటికి వెళ్తున్నాడా ఏమో తనకు తెలియదు వారింటికి వెళ్తే మాత్రం ఓసారి అరుణ కనిపిస్తే ఒక్క మాట మాట్లాడితే నవ్వితే బాగుండునని అనిపిస్తుంది అది తను తనెంత మభ్యపెట్టుకున్నా కాదని సమర్థించుకోలేని నగ్న సత్యం తనను వారింటికి రావద్దని ఎదురిళ్ళు ఖాళీ చేసి పొమ్మని ఊరు వదిలిపొమ్మని శాసించే అరుణ తనను చూస్తేనే చిరాకుగా కనుబొమ్మలు చిట్లించే అరుణ ఏమీ తెలియని సీత అమ్మ పిలిస్తే సహించలేని వైపు తానెందుకు ఆకర్షితుడవుతున్నాడు అరుణ తనను ద్వేషించటమే కాదు అసహించుకుంటుందేమో లేక తనలానే ఆమె తన వైపు ఆకర్షితురావులైతే ఎవరో ఏదో అన్నారని అంత కుమిలి కుమిలి ఏడ్చేది కాదు తను వారింటికి వెళ్తే ఆనందించేది తనతో కబులు చెప్పేది వెళ్తానంటే ఇంకాసేపు కూర్చోమని బ్రతిమలాడేది అందరూ మన గురించి ఇలా అనుకుంటున్నారు దీనికి పరిష్కారం ఆలోచించండి ఈ నింద నుంచి నన్ను విముక్తురాలిని చెయ్యండి అని నిలవేసేది లేదు అరుణవైపు పట్టిలాగుతున్న మనసుని కళ్ళెం వేసి వెనక్కి లాక్కోవాలి కరుణాకరం గారిపై సానుభూతి చూపించకూడదు వారికి ఎలాంటి సహాయము చేయకూడదు తర్వాత సాధ్యమైనంత త్వరలో తాను పునర్వివాహం చేసుకోవాలి బరువుగా నిట్టూర్చి కళ్ళు తెరిచాడు సారథి అప్పుడే తలుపు తీసుకుని లోపలికొస్తోంది సుబ్బమ్మగారు రండి బామ్మగారు తడబాటుగా అన్నాడు సారథి ఆమెనందరూ బామ్మగారనే పిలుస్తారు ఆమెకు పెళ్లి కానీ నలభై ఏళ్ల కొడుకు తప్ప మరెవ్వరూ లేరు అప్పుడప్పుడు సారథి ఇంటికొచ్చి బాబు బాగున్నావా అని పలకరించి నీ అంత చాదస్తుణ్ణి నేనెక్కడా చూడలేదోయ్ ఆ నాకు తెలియకడుగుతాను మరి పెళ్లి చేసుకో ఏమిటి అని ప్రశ్నించి ఎగిరి తాను ఎరిగిన నాలుగైదు సంబంధాల వివరాలు చెప్పి పోని ఆ కరుణాకరం మాత్రం నీకన్నా ఎక్కువ వాడిని తెస్తాడా కూతురికి అని ప్రశ్నించింది బుగ్గలు నొక్కుని సారథి అన్ని మాటలకు నవ్వేసి ఊరుకోవడంతో మరీ లాభం లేదనుకుని సీతను ఓసారి ఎత్తుకొని ముద్దులాడి అయ్యో తల్లి ప్రేమకు నోచుకొని దానివైపోయావే అని చెమ్మగిలని కళ్ళనోసారి సారథి సత్యవతి చూస్తుండగానే ఒత్తుకుని సత్యవతి కాచి ఇచ్చిన కాఫీ గటగట తాగేసి అవసరముంటే బాబు మనవడ రెండు రూపాయలు సర్దుబాటు చెయ్యి అని ఆ రూపాయలు అందుకొని వెళ్ళటం సుబ్బమ్మకు పరిపాటి ఇప్పుడు ఆమె వచ్చినందుకు నిజంగా సంతోషించాడు సారథి ఇప్పుడు ఏదైనా రిలీఫ్ కావాలి అతనికి బాబు బాగున్నావా ఎప్పటికప్పుడే రావాలనుకుంటూ రాలేకపోతున్నాను పడటం లేదు అంటూ సారథికి ఎదురుగా ఉన్న కొయ్య కుర్చీలో కూర్చుంది సుబ్బమ్మగారు మీ దయవలన ఏమిటి విశేషాలు తువాలతో ముఖం తుడుచుకుని నవ్వబోతూ అడిగాడు సారథి ఏముంటాయి నువ్వే చెప్పలేదన్నా నవ్వింది ఆమె కూడా సత్యవతి బామ్మగారి కాఫీ పట్రా అన్నాడు సారథి అయ్యో ఎందుకు బాబు అని మొహమాట పడి సీత బాగుందా ఏమే సీత ఇలారా అనిపించింది సుబ్బమ్మగారు బిడియంగా తన ముందుకొచ్చిన సీతలెత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది సుబ్బమ్మగారు ఏమన్నా కబ్బులు చెప్పండి అన్నాడు సారథి కరుణాకరం వచ్చేలోపున ఆమెను పంపించేయాలని అతని ఉద్దేశం సత్యవతి కాఫీలో మరో చెంచాడు పంచదార వెయ్యమ్మా అని బాబు నేను చిన్న మాట అడగాలని వచ్చాను అంది సుబ్బమ్మగారు అడగండి సందేహం ఎందుకు అన్నాడు సారథి నువ్వు అంటే భేషైన సంబంధం ఉంది మౌనంగా తలవంచాడు సారథి పెద్ద చదువుకున్నది కాదనుకో ఇంటి పనులు చక్కగా సవరించుకోగలదు పిల్ల ఒక్క ఛాయ తక్కువ లేత వయసే ఆ కరుణాకరం కూతురికి మాత్రం ఉండవు పాతికేళ్ళు ఊళ్ళోనే ఉన్నారు రేపు సాయంత్రం ఓసారి చూస్తావా అమ్మాయిని నువ్వు వస్తానంటే నేను దగ్గరుండి తీసుకువెళ్తాను ఆలోచిస్తానులేండి కొద్ది రోజుల్లో నేను ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నాను అయ్యో అలానా అని సత్యవతి ఇచ్చిన కాఫీ గటకటా తాగేసి గ్లాస్ కింద పెడుతూ అయితే ఆ మూడు ముళ్ళు తొందరగా వేసేయి అంది సుబ్బమ్మగారు ఆలోచించుకోవాలన్నానుగా నాలుగేళ్లైంది భార్యపోయి ఇంకా ఆలోచన తెగలేదా బాబు పెద్దదాన్ని నీ క్షేమం కోరి చెబుతున్నాను మంచి కుర్రాడివి నిందల పాలవుతుంటే ఏమిటో సహించలేక నిందల పాలా అంటే సారధి ముఖం చిట్లించాడు ఎందుకులే అసలే మనసు చెడుగొట్టుకున్నవాడివి ఇంకా నా మనస్సేం చెడేది లేదు చెప్పండి నలుగురు అనుకుంటున్నారు బాబు అదే ఏమని సారధి గొంతులో రమంత విసుగు ఆ కరుణాకరం కూతురికి నీకు ఏదో సంబంధం ఉందరి అనేసి ముఖం పక్కకు తిప్పుకుంది సుబ్బమ్మగారు సుబ్బమ్మగారు అసహనంగా అరిచినట్లున్న సారథి గొంతు వణికింది ఎందుకు బాబు లోకులు కాకుల్లాంటివారు నువ్వు కరుణాకరానికి డబ్బు సర్దటానికి కారణాలు వెతికి నీ మీద ఓ రాయి విసిరారు వస్తా లేచి నిల్చుంది మంచిది అన్నాడు సారథి జారిన ముసుగు సవరించుకుంటూ వెళ్ళిపోయింది సుబ్బమ్మగారు పిడికిలితో నుదుటిపైన కొట్టుకుంటూ కళ్ళు మూసుకున్నాడు సారథి అలా ఎంతసేపు గడిచిందో సీత తాతయ్య అనటంతో ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు సారథి చేతికర్ర గదిమూలను ఉంచి సీతను రెండు చేతుల్లో చాచి ఎత్తుకుంటున్న కరుణాకరం కనిపించాడు ముఖం తువాలతో తుడుచుకుని నమస్కారం కూర్చోండి మీకోసమే చూస్తున్నాను అన్నాడు సారథి తాను తెచ్చిన మిఠాయి పొట్లం సీతకిచ్చి సారథి ఎదుటి కూర్చున్నాడు కరుణాకరం సత్యవతి కప్పు కాఫీ అనబోతున్న సారథిని వద్దొద్దు అని వారించి ఏం బాబు ఒంట్లో బాగుండలేదా అలా ఉన్నావు అని ప్రశ్నించారు బాగానే ఉంది ఏమిటి విశేషం క్షేమమా నవ్వుతూ ప్రశ్నించాడు సారథి క్షేమమే నువ్వు వచ్చి వెళ్ళావని అమ్మాయి చెప్పింది అవును తలవంచాడు సారథి నువ్వు త్వరలోనే ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతానని విన్నాను అవునండి నాకు ఇచ్చిన మొత్తానికి ఏదన్నా కాగితం రాద్దామని వద్దులేండి నువ్వు వద్దన్నా నా మనస్సు అంగీకరించవద్దు నేను మీ అబ్బాయిల్లో ఒక్కడిని అనుకోండి అది వేరే విషయం మా అబ్బాయిల కన్నా నాకు ఎక్కువ వాడివే ఇదిగో ఈ కాగితం చూడు రాసి సంతకం చేశాను రెవెన్యూ స్టాంప్ మీద ఇవాళ్లే నీ దగ్గర ఈ మొత్తం తీసుకున్నట్లు అప్రయత్నంగా కరుణాకరం చేతిలోని కాగితం తీసి చదివిన సారథి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి మూడు వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు అని గలగలా నవ్వి ఆ కాగితం కరుణాకరం వద్దు చింపకు అని చిన్న చిన్న ముక్కలుగా చించి పారేశాడు సారధి అదేమిటోయ్ వెర్రివాడివిలా ఉన్నావు అతని వైపు విస్మయంగా చూస్తూ అన్నాడు కరుణాకరం మీకు ఇచ్చిన డబ్బు మూడు వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు మీరు నాకు ఇచ్చిన సహకారం మీరు గారు చూపించిన ఆత్మీయత ఆదరణ వాటి విలువెంత నేనే రకంగానైనా మీ రుణం తీర్చుకోగలనా చెప్పండి సూటిగా కరుణాకరం వైపు చూస్తూ అడిగాడు సారథి మనిషికి మనిషి చేయాల్సిన సహకారం అది అంతకు మించి మేమేమీ నీకు ఎక్కువ చేయలేదు నువ్వు కాగితం చింపేశావు కానీ నేను ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాను సారీ బాబాయ్ గారు పోనీ ఎప్పుడో అంత మొత్తం నీ చేతికి వచ్చినప్పుడు ఇచ్చేదురుగానిలేండి కాగితాలు ఎందుకు అంత మొత్తం నా చేతికి ఒక్కసారి రాదు దఫదఫాలుగా ఇవ్వటానికి ప్రయత్నిస్తాను కాగితం ఉంచుకుంటే మంచిదోయ్ నేను పోతే మా కుర్రాళ్ళక బాధ్యత ఉంటుంది మరేది విషయమైనా మాట్లాడండి ఏమున్నాయి నువ్వే చెప్పు ఇదివరకు మీరెంతగానో చెప్పారు కాదంటూ వచ్చాను అని తలవంచి ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండిపోయాడు సారథి ఏమిటది కుతూహలంగా కాస్త ముందుకు అంది ప్రశ్నించాడు కరుణాకరం నా వివాహ విషయం ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి సుబ్బమ్మ గారు ఇందాకొచ్చి ఏదో సంబంధం ఉంది చేసుకోమని చెప్పింది మీరు కూడా కనుక్కొని చేసుకోవచ్చును అంటే నెమ్మదిగా తలెత్తి కరుణాకర ముఖంలోకి చూశాడు సారథి ఆ సుబ్బమ్మ ఇక్కడికి వచ్చింది ఆమెకే ఆమెకే పని పాట లేదు ఏదో ఒక విధవమాట అని అమ్మాయి చెవన వేసిపోయింది అది తిండి తిప్పలు మాని ఏడుస్తూ కూర్చుంది ఆ సుబ్బమ్మ తెచ్చిన సంబంధము కాదు నే చూస్తాలే సంతోషం ఇప్పటికైనా మనసు మార్చుకున్నావు ఇప్పట్లో ట్రాన్స్ఫరు అది ఏమి ప్రయత్నం చెయ్యకు నా ప్రయత్నం లేకపోయినా అయిపోతుంది నేను ఈ ఊరు వచ్చి మూడు సంవత్సరాలు దాటిపోయింది అమ్మాయి క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలంటావు అవన్నీ మొదటి వివాహానికి అని పేలవంగా నవ్వి కాస్త చదువుకున్నదై బుద్ధిమంత్రాలైతే చాలు కనుక్కుంటానులే మా బంధువుల్లో ఉంటారు తర్వాత లోకాభిరామాయణం వైపు మళ్ళీపోయింది వారి సంభాషణ రాత్రి ఏడున్నర ప్రాంతాన అరే నీతో మాట్లాడుతూ కూర్చుంటే టైమే తెలియదోయ్ వెళ్తాను అని లేచి చుచ్చున్నాడు కరుణాకరం వీధి గేటు వరకు ఆయన వెనక వచ్చాడు సారథి వస్తూ ఉండబోయ్ పెద్దవాణ్ణి నేను తిరగలేను నువ్వు చెప్పిన విషయం కనుక్కుంటానులే అన్నాడు కరుణాకరం వెళ్తూ ఇంటికి వచ్చాక తనకు సారథికి మధ్య జరిగిన సంభాషణ చెప్పి ఎవరితే బా భార్య అవుతుందో సారథి అదృష్టవంతు సారథికి అదృష్టవంతురాలు అన్నాడు కరుణాకరం మీరు అన్వేషిస్తానని మాట ఇచ్చారుగా అతనికి మనం ఎంత చేపిస్తే రుణం తీర్చుకోగలుగుతాం సర్లే ఒంట్లో ఎలా ఉంది బాగానే ఉంది పొడిగా జవాబిచ్చి ఆయన తెచ్చిన రొట్టె మాత్రం తిని ఆ రాత్రి నిద్రపోయింది అరుణ సారథికి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ వార్త చేరవేసింది అరుణకు సత్యవతి సీతను ఓసారి తీసుకురా అంది అరుణ సరే అంది కానీ మర్నాడు అయ్యగారు వద్దన్నారమ్మా అని సత్యవతి చెప్పేసరికి అరుణ మనసు చివుక్కుమంది ఫోన్లే ఎలాగో వెళ్ళిపోతున్నారు మరి జీవితంలో ఆ అమ్మాయిని చూడటం పడుతుందో పడదో అని తీసుకురమ్మన్నాను మేమంతా చేదైపోయామన్నమాట మీ అయ్యగారికి అంది అరుణ ఈ మాట సారథికి చేరవేసింది సత్యవతి అలా అపార్థం చేసుకోవద్దని అరుణమ్మగారితో చెప్పు ఇప్పుడిప్పుడే ఆమెను మర్చిపోతోందా మళ్ళీ అమ్మ అని ఎక్కడ పేచి పెడుతుందో సీత అని అలా అన అన్నాను అంతే అన్నాడు సారథి నొచ్చుకుంటూ నిజానికి అతనికి ఓసారి అరుణను చూడాలని లేకపోలేదు ఊరు విడిచి వెళ్లే ముందు వెళ్ళాలి వారింటికి అని అనుకుంటూనే ఉన్నాడు సీతను తీసుకువచ్చిన సత్యవతి వైపు సంతోషంగా చూతి సంతోషంగా చూసి రెండు చేతులు చాచి సీతనెత్తుకుని ఆ పిల్ల రెండు బుగ్గలు తపనగా చుంబిస్తూ నా మీద అలిగావా సీత అని అడిగింది అరుణ అరుణ మెడను చేతులు చుట్టి ఆమె భుజంపై తలవాల్చి సత్యవతిని పొమ్మను నీ దగ్గరే ఉండిపోతా అంది సీత ఆ మాటకు గలగల నవ్వుతూ సత్యవతి సీత ఏమందో విన్నావా అరుణమ్మగారు పెంచుకుంటారట ఇచ్చేయమని చెప్పు సీతని మీ అయ్యగారితో అంది అరుణ మీ మాటలకేమమ్మా సీతమ్మగారు వెళ్ళిపోతే నేనెలా ఉంటానో అంది సత్యవతి ఇవాళ దీన్ని పంపించకు వెళ్ళిపో రేపు సాయంత్రం రా తీసుకు తీసుకువెళ్దువు కానీ అయ్యగారు కోప్పడతారమ్మా నేను ఇలా అన్నానని చెప్పు కోప్పడితే రా తీసుకువెళ్ళిపోదువు కానీ వెళ్ళిపోయింది సత్యవతి ఇవాళ సీతమ్మ గారిని ఉంచేసుకుంటారట రేపు సాయంత్రం పంపిస్తారట మీతో చెప్పమన్నారు అని సత్యవతి అంటే సరేలే అనేసాడు సారథి ఆ రాత్రి సీతకు ఇష్టమని పాయసం వండింది అరుణ ఆప్యాయంగా సీతకు పాయసం తినిపించింది కరుణాకరానికి సారథి ఆ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాడంటే చాలా బాధగా ఉంది అతన్ని ఎక్కువగా బాధిస్తున్నది అతని డబ్బు కొంతైనా తిరిగి ఇవ్వలేకపోతున్నానే అని మర్నాడు సీతకు సిల్క్ గౌన్ కొని తెచ్చాడు సీతకు రెండు జడలు అల్లి పూలు ముడిచింది అరుణ సాయంత్రం సారధి ఓసారి వస్తే బాగుండును అనుకున్న కరుణాకరం అతనికి రమ్మని కబురు చేశాడు కానీ సారథి రాలేదు సత్యవతితో సీతను పంపించేస్తూ వెళ్ళిపోయే ముందు మరోసారి సీతను రా సీతను తీసుకురావాలని చెప్పింది అరుణ నాకు అమ్మ ఇచ్చింది అని తలలో పూలు తాను తొడుక్కున్న సిల్క్ గౌను సారథికి చూపిస్తూ నాన్నగాలు అమ్మని మన ఇంటికి తెచ్చేయరా అని అడిగింది సీత ముసిముసిగా నవ్వుకుంటూ సత్యవతి పక్క గదిలోకి తప్పుకుంది ష్ తప్పు అలా అనకూడదు అమ్మ కాదావిడ అత్త అన్నాడు సారథి ముక్కు మీద వేలేసుకుని మందలింపుగా నాకు ఆ అమ్మ కావాలి బుంగమూతి పెట్టింది సీత ఇక ఆ పిల్లకి ఏమీ చెప్పి లాభం లేదనుకున్న సారథి రేపు తీసుకొస్తాలే పోయి ఆడుకో అనేశాడు సత్యవతి రేపు అమ్మ మన ఇంటికి వస్తుందని సత్యవతి దగ్గరికి తీసింది సీత సారథికి కొంత డబ్బైనా చెల్లించాలని నిర్ణయించుకున్న కరుణాకరం కొడుకుల దగ్గరకు వెళ్ళి మూడవనాడే జ్వరంతో తిరిగి వచ్చాడు ఎందుకు వెళ్ళారు ఏమైంది ఎప్పటి నుంచి జ్వరం కలవరంగా ఆతృతగా అడిగింది అరుణ ఆయన్ని చూస్తూనే బుద్ధి గడ్డి తిని వెళ్ళాను అని కుర్చీలో కూలబడి తల పట్టుకున్నాడు కమలాకరం కరుణాకరం అరుణ కళ్లల్లో నీళ్లు తిరిగాయి మౌనంగా లోపలికి వెళ్ళి ఆయనకు కాఫీ తెచ్చిచ్చి పక్కపరిచి పడుకోండి నాన్న అన్న వైపు జాలిగా చూశాడు కరుణాకరం ఆ రాత్రి మంచం దగ్గర కిందన చతికి పడి కూర్చొని తలకు అమృతాంజనం రాస్తున్న అరుణకు తను ఎందుకు కొడుకుల దగ్గరికి వెళ్ళాడో వాళ్ళు కావాలంటే ఆ కొంప తగలబెట్టి అప్పు తీర్చుకోండి అని ఎంత పెలుసుగా జవాబిచ్చారో చెప్పి అంతే చేస్తాను అన్నాడు కరుణాకరం తల వంచి మౌనంగా ఉండిపోయింది అరుణ ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు ఆర్థిక సమస్య తన వివాహ సమస్య ఇవి రెండు తన తండ్రిని కృంగదీస్తున్నాయి వీటికి పరిష్కారం ఏమిటి అని ఎంత ఆలోచించినా తోచటం లేదు తనకు ఉద్యోగం సూచనలు కనుచూపు మేరలో లేవు పెళ్ళయ్య సూచనలు కూడా అంతే ఈ జ్వరంతో తన తండ్రి కూడా కన్నుమూస్తే ఆ ఊహ ఆమె భరించలేకపోయింది జుట్టు కుప్పెటతో పీక్కుంది ఏడ్చింది చివరికి చాలా రాత్రి గడిచిన తర్వాత సారథి గారిని తను పెళ్లి చేసుకుంటే ఏమో అతను అంగీకరించాలి కదా రేపు నాన్నగారితో చెప్తాను నిశ్చయించుకుంది డాక్టర్ గారు వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి వెళ్ళాడు జేబులోంచి పది రూపాయలు కాగితం తీసి కూతురికిచ్చాడు కరుణాకరం మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మందులు తెచ్చింది అరుణ ఆమెకేమీ తోచటం లేదు అక్కల కన్నా అన్నల కన్నా ఉత్తరం రాస్తాను రమ్మని అన్న అరుణతో వద్దమ్మా ఉత్త బడలిక వల్ల వచ్చింది జ్వరం రెండు రోజుల్లో అదే పోతుంది నువ్వేం గాబరపడకు అని ఆమె అన్నం వండుకుని తినేదాకా ఊరుకోలేదు కరుణాకరం మధ్యాహ్నం మూడు గంటల వేళ కరుణాకరం పడుకున్న మంచం మీద చివర కూర్చుంది అరుణ కొడుకులు వారి పిల్లలు ఏవేవో చెప్తున్నాడు కరుణాకరం పరధ్యాసగా ఊకొడుతున్న అరుణ నాన్న నేను మాట చెప్పాలనుకుంటున్నాను అంది తలవంచి ఏమిటమ్మా అది కుతూహలంగా అడిగారు కరుణాకరం మౌనంగా రెండు క్షణాలు ఉండిపోయిన అరుణ వైపు చూస్తూ చెప్పమ్మా ఎందుకు పడుతున్నావు ఏ విషయమైనా నాకే చెప్పాలి నీకు అమ్మ లేదుగా అన్న ఆయన గొంతు బొంగురు పోయింది చప్పున చెమ్మగిలిన కళ్ళు పైట చెంగుతో ఒత్తుకుంది అరుణ మరోసారి అడిగాడు కరుణాకరం చెప్పమని నన్ను నన్ను గారు పెళ్లి చేసుకుంటారేమో అడగండి నాన్న అమ్మా అవును నిజం నాకు ఇష్టమే ఇష్టమే అని మాట పేదాల కతికినట్లుంది నాకోసం నన్ను సంతృప్తిపరచాలని నువ్వు ఈ నిర్ణయానికి ఉంటావు అవునా ఆహా కాదు సారథి గారికి కబుర్ చేసి కనుక్కోండి తొందరగా ఒక నిర్ణయానికి రావటం ఇది మరోటి మరోటి కాదు వివాహం జీవితమంతా అనుభవించాల్సింది నూరేళ్ల పంట మనసుకు నచ్చని మగాడితో కాపురం చేయటం నరకమవుతుందమ్మా వద్దు పిచ్చి పిచ్చిగా ఆలోచించకు మనసుకు నచ్చని మనువు కుదుర్చుకునే కన్నా మరో తెలివి తక్కువ పని లేదు పెళ్లి కానంత మాత్రాన బ్రతకలేకపోవు మనస్ఫూర్తిగా కూతురికి ధైర్యం చెప్పాడు కరుణాకరం లేదు నాన్న నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను సారథి గారికి ఏం మంచివారేగా మంచివాడైనంత మాత్రాన మనసు ఇవ్వగలవా తల్లి నిజంగా అటువంటి అభిప్రాయం చాలా కాలం క్రితమే రావాల్సింది రెండో పెళ్లివాడు అని అమ్మ అంటే అప్పట్లో ఏమో అనుకున్నానే కానీ ఇప్పుడు నాకు నాకు పిచ్చి తల్లి ఆలోచిస్తాలే అలాగే కబుర్ చేసి అడుగుతాను ఇంకో వారం ఉంటాడటలే ఎవరు చెప్పారు బస్టాండ్లో సారథి ఇంటి ఓనర్ కనిపించి చెప్పాడు ఆ కొత్త ఊళ్ళో ఇల్లు ఇంకా దొరకలేదట ఇంతలో సుబ్బమ్మగారు ఏం కరుణాకరం అలా ఉన్నావు ఒంట్లో బాగుండలేదా అని ఇటు రావటంతో వారి సంభాషణ ఆగిపోయింది సుబ్బమ్మ గారి మీద ఎంత కోపం ఉన్నా మర్యాదగానే మాట్లాడాడు కరుణాకరం ఆ కబురు ఈ కబురు చెప్పి నీ కూతురు నీకు చెప్పి ఉంటుంది నేను చెప్పిన సంబంధం గురించి ఆలోచించావు అడిగింది సుబ్బమ్మగారు లేదు మా అరుణకు కావాల్సిన సంబంధం ఒకటి ఉంది లేండి మాట్లాడుతున్నాం చెప్పున అన్నాడు కరుణాకరం ఆహా అలాగా అయితే బూరెముక్క ఎప్పుడు పెడతావు త్వరలోనే సంతోషం నీ చేత్తోనే ఆ సారథికి కూడా నాలుగు అక్షంతలు వేసాయి భేషైన సంబంధం ఉంది అని వివరాలు చెప్పి మాట్లాడతాను ఊ అనవయ్య అంటే అతి గతి లేదు అతనికి చూస్తున్నాను లేండి చూడటం ఎందుకు అని ఆమె ఇంకేమో చెప్పేటంతలో ఆమె మాట తుంచేస్తూ చెబుతాగా తొందరలో అతనికి ఇష్టమైన సంబంధం ఒకటి ఉంది మాట్లాడుతున్నాను అలా చెప్పు అందుకే అతగాడేమీ చెప్పలేకపోతున్నాడు సంతోషం అమ్మాయి అరుణ ఏదైనా కాస్త వేడిగా ఇయ్యమ్మా అంది సుబ్బమ్మగారు కాఫీ తెచ్చి ఆమెకిచ్చి వెంటనే వెళ్ళిపోయింది లోపలికి అరుణ మరికొంచెంసేపు కబులు చెప్పి వెళ్ళిపోయింది సుబ్బమ్మగారు కథ కొనసాగుతుంది